ఒక మనిషి చుట్టూ ఎన్ని కథలేంటి? ఒక వ్యక్తికి ఎన్ని అవతారాలేంటి? ఇంటికొచ్చేయండి నాన్న, లేకపోతే నేనే మీ దగ్గరికి వస్తా. డాడీ, తరుణ్, డాడీ, డాడీ, ఏమైంది? ఏం లేదు డాడీ. థ్యాంక్స్ రా, నిజంగా నాకిప్పుడు ఈ ప్రేమ అవసరం. ఏమైంది డాడీ, ఎందుకు అలా ఉన్నావు? నా తత్వం నీకు తెలుసు కదా, పేషెంట్ ప్రాణమే నా ప్రాణం, ఫ్రెండ్ ప్రాబ్లమే నా ప్రాబ్లం. ఇప్పుడు నా ఫ్రెండ్కి ఒక ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు నీ ఆలోచన ప్రాణం గురించా, ప్రాబ్లం గురించా? ప్రాబ్లం గురించే. మీ ఫ్రెండ్కి వచ్చిన ప్రాబ్లం ఏంటి? భార్య బిడ్డల గురించి. అది ప్రతి ఇంట్లో ఉండేదే కదా. కానీ ఇది డిఫరెంట్. ఏంటది? నా ఫ్రెండ్ ఒకడు భార్య నుంచి విడిపోయి చాలా కాలమైంది, బిడ్డ మాత్రమే వీడి దగ్గరుంది. చాలా కాలం అయ్యాక ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? ట్విస్ట్, ఎప్పుడో మర్చిపోయిన భార్య తిరిగి వాడు పనిచేసే ఆఫీస్కే కొలిగ్గా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చింది. వస్తే ప్రొఫెషనల్గా వీడు వెళ్ళక తప్పదు, తను రాక తప్పదు. వీళ్ళ మధ్య ఉన్న పూర్వ బంధం ఆఫీసులో ఉన్నవాళ్లకి ఎవరికి తెలిసినా, వాడి కూతురికి వాళ్ల ద్వారా తెలిసినా, తిరిగి కూతురు వీణ్ణి వదిలి అమ్మ దగ్గరికి వెళ్ళిపోతుందేమోనన్న భయం వీడిలో మొదలైంది. కాదా, మీ ఫ్రెండ్ది కాదు, ఆ బిడ్డ ఈ కొడుకే కదా. మీ కథ మీరు మీ అబ్బాయికే చెప్తున్నారా? భయం ఎందుకు? వాడికి వాడి బిడ్డంటే ప్రాణం. బిడ్డకి తండ్రి మీద ప్రేమ లేదా? ఉండొచ్చు, కానీ అమ్మ అని తెలిస్తే ఆ మనసు ఆరాటపడుతుంది కదా. తనను వదిలి వెళ్తే వీడు ఒంటరివాడు అయిపోతాడు కదా. వాడు వచ్చి వచ్చి నన్నేం చేయాలో చెప్పరా, మంచి మంచి సలహా ఇవ్వరా అని అడిగాడు. మీరేం చెప్పారు? ఇంకా నాకు ఏ ఆలోచన తట్టలేదు, దాని గురించే ఆలోచిస్తున్నా.
సమస్య వచ్చిందని, ముందు ముందు ఏదో జరగబోతుందన్న ఊహతో ప్రొఫెషన్ వదిలేయలేరుగా. నాకు తెలిసి వాడు ఆ పని చేయలేడు. సరే, ప్రొఫెషనల్గా కలిసి పనిచేయడమే. భయంతో ఎలా ప్రొఫెషన్కి న్యాయం చేయగలడు? అసలు భయం కలగడమే తప్పు. అదేంటి? మీ ఫ్రెండ్ కూతురి మనసు అమ్మని చూడాలని ఆరాట పడుతుందో లేదో తెలీదు. ఒకవేళ కోరికుంటే తెలిసినప్పుడు తల్లి దగ్గరికి వెళ్ళాలని ఆశపడడం కామన్. కోరిక తీర్చుకోవడం ఆ అమ్మాయి హక్కు. ఆ హక్కు కూతురుకు ఉంటుంది కదా, దాన్ని కాదనే అధికారం ఆ తండ్రికి లేదు కదా. కూతుర్ని వదిలి వీడు బతకలేడు కదా. అప్పుడు తన్నే ఓపెన్ అయ్యి అన్ని విషయాలు కూతురుతో చెప్పడమే. వాడంతా ధైర్యం గల మనిషి కాడు. ధైర్యం చేయమని సలహా ఇవ్వండి. మీరు స్ట్రెయిన్ అవ్వడం ఎందుకు? స్ట్రెస్ ఫీల్ అవ్వడం ఎందుకు? సలహా ఇచ్చినంత తేలిక కాదురా వాడి ప్రాబ్లం ఫేస్ చేయడం. డాడీ, నేను ఒక మాట చెప్పనా? చెప్తావనే కదా నీతో చెప్పింది. అలాంటి పరిస్థితుల్లో అమ్మ దగ్గరున్న వాళ్ళకి నాన్న కావాలనో, నాన్న దగ్గరున్న వాళ్ళకి అమ్మ కావాలనో ఉండదు. మరి అమ్మ నాన్న ఇద్దరూ కావాలన్న కోరికుంటుంది. అది నిజం, అదే నిజం. డోంట్ థింక్ మోర్. అమ్మ దగ్గరున్న వాళ్ళకి నాన్న కావాలనో, నాన్న దగ్గరున్న వాళ్ళకి అమ్మ కావాలనో ఉండదు. అమ్మ నాన్న ఇద్దరూ కావాలన్న కోరికుంటుంది. ఏంటమ్మా, పొద్దున్ననగా గుడికి వెళ్ళి సాయంత్రం దాకా ఏం చేశారు మీరు? విశిష్ట పూజలనే కదా వెళ్ళింది. పూజలయ్యాక పురాణ కాలక్షేపం వింటుంటే పొద్దే తెలియలేదు. పురాణ కాలక్షేపమా? మధుక లాంటివి నచ్చవు కదా, అయినా అది నీతో పాటు అంతసేపు ఎలా ఉంది? అంటే చెప్పే విధానం అలా ఉంది. గుడి నుంచి రాగానే దానిలో ఆ మార్పు ఎందుకు వచ్చిందమ్మా? అక్కడ చెప్పిన సబ్జెక్ట్ ఎలాంటిదే? అంటే ఏం కథ చెప్పారు? కప్ప గుండె లాంటి పిట్ట కథలు చెప్పారా? పిట్ట కథలు కాసేపు నవ్వుకోవడానికే గాని మనసు మారేంత గొప్పగా ఉండవే. అక్కడ చెప్పింది రామాయణంలోని ఉత్తరాఖండ. అక్కడ సీత కష్టాలు, లవకుశ జననం వింటుంటే నా కళ్ళల్లో నువ్వే మెదిలావే. దాన్ని కూడా ఆ కథ కదిలించిందేమో, మనసుకు తాకిందేమో, అది బాధగా ఫీల్ అయిందేమో. కళ్ళ ముందర నన్ను నా తపరిని చూస్తూ నా ఆరాటాన్ని పట్టించుకుంది ఆ సీతారాముల కథకి కనెక్ట్ అయిందా? ఆ మార్పుకి క్షణం చాలే, దాని మార్పు నీకు సంతోషాన్ని ఇచ్చిందిగా. ఆ మార్పు అలాగే నిలుస్తుందంటావమ్మా? అప్పుడేమో ఇదెప్పుడు అర్థం చేసుకుంటుంది, ఇదెప్పుడు మారుతుంది, అసలు మారుతుందా లేదా అని బాధపడ్డావు. మారాక ఇప్పుడు ఆ మార్పు నిలుస్తుందా లేదా అని అనుమానపడుతున్నావు. నన్నేం చెప్పమంటావే? అనుమానం కాదమ్మా, ఈ సంతోషాలు నా సొంతం కావాలన్న కోరిక. నీ కోరిక తీర్చడానికే ఆ భగవంతుడు వాళ్ల కథ ఇది వినేలా చేశాడేమో. నువ్వు ఎప్పటి గురించో ఆలోచించడం మానేసి ఇప్పుడు దొరికిన ఈ ఆనందాన్ని అనుభవించవే. ఆనందాలు అనుభవించే కాలం ఇంకా రాలేదేమో అనిపిస్తుంది. జీవితకాలం నువ్వు నమ్మే ఆ దేవుడు నాకు పరీక్షలు పెడుతూనే ఉంటాడనిపిస్తుంది. ఎందుకలా అనుకుంటున్నావు? సమస్య తీరిందన్న సంతోషం దగ్గరవ్వకముందే ఓ కొత్త పరీక్ష ఎదురైందని. పరీక్ష ఏంటది? రేపటి నుంచి ఒక ముఖ్యమైన పని మీద వెళ్లాల్సి వస్తుంది. ఆ పని నన్ను ఏ దారిలో నడిపిస్తుందో, నా పయనం ఏ గమ్యానికి చేరుతుందో అని నాకు భయంగా ఉంది. ఏ పరీక్షలో అయినా నువ్వే నెగ్గుకొస్తావు, నువ్వు ఎవరినైనా మెప్పిస్తావు, నీకు తిరుగుండదే, నీ గౌరవం నువ్వు దక్కించుకుంటావు. సరే అమ్మా, పొద్దుపోయింది, నేను వెళ్తున్నాను.
పొద్దు పోలేదే, రేపే కొత్త పొద్దు పొడవబోతోంది. రేపు నువ్వు అల్లుణ్ణి కలిసే రోజని నాకు తెలుసు జనని. గుణ, ఎందుకంత హడావిడిగా తింటున్నావు? అర్జెంట్ పని ఉంది. నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను. చెప్పు. గుణ, నీ హగ్, నీలో ఉన్న యాక్చువల్ ఫీలింగ్ని, నీ మనసులో ఉన్న ఆలోచనల్ని వినేలా చేసింది. నీకు నువ్వే అడుగు ముందుకు వేశాక ఇంకా నేను మనసులో మాట దాచుకోవడం తప్పనిపిస్తోంది. అర్జెంటుగా ఎంగేజ్మెంట్కి వెళ్దాం. అయ్యో గుణ, దేవతలు శుభం అంటున్నారు. ఈరోజు త్వరగా వచ్చే, పైగా మంచి రోజు కూడా. ఇన్విటేషన్, డిజైన్, గెస్ట్ లిస్ట్ చాలా ఉన్నాయి కదా. ఎందుకంత హరి? నేను చాలా బిజీగా ఉన్నాను. హరి అంటావేంటి? ఈ బిజీ లైఫ్ లాంగ్ ఉండేదేగా. మన కోసం మనం టైం కేటాయించుకోకపోతే ఎలా? మనం అనుకున్నది టైం కాదు, టైం దానంతట అదే రావాలి. మనం ప్రయత్నం చేస్తేనే కదా టైం కూడా సహకరిస్తుంది. నా టెన్షన్ నాకుంటే, నీ టాపిక్ నీది. ఫ్రస్ట్రేషన్ పోవడం కోసం నిన్న సౌమ్యాని కౌగిలించుకున్నాను. అదే పాపం అయింది. ఆ హగ్లో తనకి కాబోయే హస్బెండ్ అని ఫిక్స్ అయిపోయినట్టుంది. మాట్లాడమేం గుణా. ప్లీజ్ సౌమ్య, నేను వేరే ఆలోచనలో ఉన్నాను. ఏంట్రా, ఇంకా టిఫిన్ దగ్గర ఉన్నావా? త్వరగా కాని. ఈ పూట యోగా టీచర్తో మీటింగ్ ఫిక్స్ చేశాను. మనం పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తేనే గుడ్ ఒపీనియన్ క్రియేట్ అవుతుంది, బిలీఫ్ పెరుగుతుంది. యోగా టీచర్తో మీటింగా? ఎవరా యోగా టీచర్? ఫస్ట్ మీటింగ్ అంటున్నారుగా, నేను వస్తాను. ఏంట్రా, తనను కూడా తీసుకెళ్దామా? సౌమ్య, తరుణ్ లేచాడో లేదో చూడు. అలాగే. గుణ, ఇవాళ నిన్ను పరిశీలనగా చూస్తుంటే ఒక షేడ్లో శోభన్ బాబులా, మరో షేడ్లో జగపతి బాబులా కనిపిస్తున్నావరా? నేను గుణశేఖర్ని, నాలో ఎవరి షేడ్స్ ఉండవు. ఇరువురి భామల కౌగిలిలో స్వామి. రేయ్, ఏంట్రా గుణుగుడు? పాట బాబు, పాట. పాట పాడుకునే స్వాతంత్రం కూడా లేదా నాకు? నువ్వొక శనీశ్వరుడివి, నీకు పాటలు ఎందుకు? తరుణ్ ఆల్రెడీ రెడీ అయిపోయాడు, నేను కూడా రెడీ అయ్యి వస్తాను. సౌమ్య వస్తే అక్కడ కలిసింది జనని అని తెలిస్తే తను తరుణ్కి ఊదేస్తుంది. ఇక్కడేమో వీళ్ళు మదర్ అండ్ సన్ ఎఫెక్షన్ ఫీల్ అవుతున్నారు. ఇద్దరూ ఎదురుపడితే ఏం జరుగుతుందో ఆలోచించు. సౌమ్య, రెడీ అవుతున్నా. ఇవాళ నువ్వు మీటింగ్కి రావాల్సిన పని లేదు. లేదు లేదు, ఒక 10 మినిట్స్ లో రెడీ అయ్యి వస్తాను. సౌమ్య, మార్నింగ్ సెషన్ మీటింగ్, మధ్యలో రౌండ్స్, బాగా స్ట్రెయిన్ అయితే ఈవినింగ్ సెషన్ అటెండ్ చేయడం చాలా కష్టమైపోతుంది. పేషెంట్స్కి ప్రాబ్లం కదా. ఈ పూట నువ్వు రెస్ట్ తీసుకో, నైట్ డ్యూటీ టేకప్ చేద్దు. కానీ సరే గుణ, నో ప్రాబ్లం. కానీ నువ్వు ఇవాళ మాత్రం తొందరగా ఇంటికి రావాలి. దానికి నువ్వు ఒప్పుకుంటేనే దీనికి నేను ఒప్పుకుంటాను. తొందరగా ఎందుకు? ఎంగేజ్మెంట్ రింగ్ కొనాలి. ఏం మాట్లాడవేం గుణ. సర్లే, శివ పద పద.
కొత్తగా అగ్రిమెంట్ అయ్యి బిజినెస్ మీటింగ్ కి ఫస్ట్ టైం ఇలాగే నా వెళ్ళేది. నీకీ విషయం ఎవరు చెప్పారు? నువ్వు దీంతో చెప్పొద్దని నాకేం చెప్పలేదుగా. ఇప్పుడు అది డిస్కస్ చేసే మ్యాటర్ కాదు గాని మీటింగ్ మ్యాటర్ కిరా. నీ నోట్లో నువ్వు గింజ కూడా నానే నువ్వే. నువ్వు ఈ గింజల సంగతి వదిలే అమ్మా, నువ్వు ఈ చీర సంగతి చెప్పు. ఇలాగేనా వెళ్ళేది? నాకు ఇదే కంఫర్ట్ గా ఉంది. హలో మమ్మీ గారు, కంఫర్ట్ ముఖ్యం కాదు, డిగ్నిఫైడ్ గా కనిపించడం ముఖ్యం. ఫస్ట్ మీటింగ్, అది బిజినెస్ మీటింగ్, అసలు ఎలా ఉండాలి? అపీరెన్స్ అదిరిపోవాలి కదా. నేనిప్పుడు సర్వీస్ మోటోతో వెళ్తున్నాను, ఇది ప్రత్యేకంగా వ్యాపారంగా చూసేది కాదు. ఎంత సర్వీస్ మోటో అయినా బిజినెస్ బిజినెస్సే. అగ్రిమెంట్ అయ్యారు అంటే బిజినెస్ మోటో కూడా ఉంటుంది కదా. అయినా నువ్వు సర్వీస్ అంటూ స్వచ్ఛ భారత్ పని మీద ఏం వెళ్ళడం లేదు కదా. ఆ పనికి కూడా సెలబ్రిటీస్ బ్రాండెడ్ వేర్లు వెళ్తారు తెలుసా. నేనేం సెలబ్రిటీని కాదు కదా. పిల్లల దృష్టిలో ఫాదర్లు హీరోలు, మదర్స్ సెలబ్రిటీస్. రొటీన్ గానుంటుందిలే. నీకీ చీర అస్సలు బాగాలేదు, నాకు నచ్చలేదు. నీకు నచ్చిందా అమ్మమ్మ? నీ అభిప్రాయమే నా అభిప్రాయమే, నాకు నచ్చలేదు. సో యూ హ్యావ్ టు ఫాలో ద మెజారిటీ ఒపీనియన్, సరేనా అమ్మా? ఏదో లేవే, వదిలేసాయి. బిజినెస్ లో ఎంటర్ అవుతున్న దానివి, నో సర్దుబాట్లు, నో కాంప్రమైజేషన్స్, బీ స్ట్రిక్ట్, ఓకే? వెళ్ళి చీర మార్చుకొని రా. వెళ్ళమ్మా, చూడగానే ఇంప్రెస్ అయ్యేలా బ్లూ సారీ వేసుకొని రా. ఆల్రెడీ ఎవరి ఇంప్రెషన్స్ వాళ్లకున్నాయే, కొత్తగా వచ్చే ఇంప్రెషన్స్ ఏం లేవు, వాటితో నాకు అవసరం కూడా లేదు. పదమ్మా పద. ఇది లుక్ అంటే దిష్టి చుక్క అవసరం అనిపించేలా ఉన్నావు. అంత లేదులే గాని, నేను బయలుదేరుతాను, వెళ్ళొస్తాను. అమ్మా జర్నీ, కొత్త పని మీద వెళ్తున్నావు కదా, హారత్ తీసుకో. ఏంటమ్మా నీ చాదస్తాం? ముందు హారత్ అద్దుకో. హారతులు నాకు అచ్చిరావేమో అమ్మా. అపశకునం మాటలు మాట్లాడకు, నా తృప్తి నాది, తీసుకో. బయలుదేరినా? మధు, అమ్మకి ఎదురా, శుభం జరుగుతుంది. కరెక్ట్ టైంకి వచ్చాను అనుకుంటా. ఇవాళ నేను మిమ్మల్ని మీ వర్క్ ప్లేస్లో దిగబెడతా. ఈ విషయం నీకెలా తెలుసు? మధు ఫోన్ చేసి చెప్పింది. నేనేదో ఘనకార్యం చేస్తున్నట్టు చిట్టిని ఎందుకు ఇబ్బంది పెట్టడం? ఇబ్బంది అంటారేంటి, ఇది నా డ్యూటీ. డ్యూటీనా? నేను మీకు ఆల్రెడీ చెప్పాను, మీకు ఏ అవసరమైనా కానివ్వండి, బిడ్డలా సహాయం చేయడానికి ముందుంటాను అని. మధు, ఇంకా ఎవరెవరికి చెప్పావు? మన వెల్ విషెస్ అందరికీ చెప్పా. ఇంకా నాయో తీసుకెళ్లి ఎఫ్ఎంలో పెట్టకపోయావా? గుడ్ ఐడియా, నాకు తట్టనే లేదు, జాకీ కూడా నాకు తెలుసు, చెప్పించనా? చాలే ఆపవే. నువ్వేమనుకోనంటే నాకు ఒక మాట చెప్పాలనుందే. అమ్మేమనుకోదులే అమ్మమ్మ, చెప్పి. చెప్పనా? చెప్పండి అమ్మమ్మ గారు. నిజంగా ఇన్నేళ్ల నుంచి చూస్తున్నాను కదా, నాకివాళ్ళ కొత్తగా అనిపిస్తున్నావు. చూడండి, మీకు మీటింగ్ కొత్త కాబట్టి సింపుల్గా మీకు విషయం చెప్తాను, వినండి. మీరు చెప్పదలుచుకుంది ఏదైనా స్ట్రైట్గా, సింపుల్గా, పాయింట్ టు పాయింట్, పాయింట్ ఆఫ్ ఆర్డర్లో డిస్కస్ చేయండి. డౌట్ ఏదైనా వస్తే యోగా టీచర్ వేగా గట్టిగా గాలి పీల్చి కాసేపు గుండెల నిండా ఆపి వదిలే, ఫ్రీ అయిపోతావు. కలుపుగోలుగా ఉండు, భయము బెరుకు దూరంగా పెట్టు. మాట మనసులో దాచుకోకండి, బిజినెస్ పార్ట్నర్ కదా, మనమంతా ఒకటే అన్న ఫీలింగ్తో బిహేవ్ చేయండి.
ఓపెన్గా క్లియర్గా క్లారిటీగా మాట్లాడండి. ఎస్, పార్ట్నర్స్తో ఓపెన్గా ఉండాలి, అప్పుడే ఫ్యూచర్లో డెవలప్మెంట్స్ ఉంటాయి. సర్లే, మీరంతా ఏదో పెద్ద బిజినెస్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళలా నాకు క్లాసులు చెప్తున్నారేంటో. టైం అవుతుంది, నేను బయలుదేరాలి. వాళ్ళు చెప్పిన టైం కన్నా నేను ముందుండడం మంచిదే కదా. యూఆర్ కరెక్ట్. మనం టైం కోసం వెయిట్ చేయొద్దు, టైమే మనల్ని ఫాలో అవ్వాలి. రండి, మనం బయలుదేరదాం. రామ్మా, నాన్నకి బ్లూ ఇష్టమని ఇలా ప్లాన్ చేశానమ్మా. ఆల్ ద బెస్ట్ అమ్మా, మీటింగ్ అవగానే ఒక మెసేజ్ చేయండి. ఓకే, వెళ్ళొస్తాను. ఆర్ యు ఓకే? ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఓకే. డాక్టర్ గుణశేఖర్ ఇక్కడ. ఇప్పుడు నీకు నాకు మధ్య ఏర్పడబోయే రిలేషన్షిప్ కేవలం ప్రొఫెషన్. అసలు నువ్వంటే నాకు. ఎమ్మెల్యే గారు, న్యూ ప్రాజెక్ట్కి మీరిద్దరే మెయిన్. మీరు ఎలాంటి ఈగోలకి పోకుండా బెస్ట్ ఫ్రెండ్స్లా మిమ్మల్నే ఫ్రెండ్స్ అనేది షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి. విధ్వంసం నాపే వినాశనం నేను. కొంతమంది చూపు మనిషి ఊపిరి ఎప్పుడాగాలో డిసైడ్ చేసే చూపు.